వావ్, వాట్ ఎ స్టన్నింగ్ క్యాచెస్! ఒకటి రెండు కాదు, టీమిండియా తీసుకున్న మూడు మూడు అద్భుతమైన క్యాచ్ల వల్ల వెస్టిండీస్తో మ్యాచ్లో మన టీం డే వన్లో ఆధిపత్యం ప్రదర్శించింది. అందులో రెండు క్యాచ్లు మ్యాచ్ని మలుపు తిప్పితే ఒక్క క్యాచ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ని ముగించేసింది. ఆ మెరుపు వేగం అనే వర్డ్ వాడతారు చూడండి, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి మెరుపు వేగంతో ఆ స్టన్నింగ్ క్యాచెస్ని తీసుకున్నారు. మరి అవి ఎవరివి, ఎవరు పట్టారో ఇక లేట్ చేయకుండా తెలుసుకుందాం. ఫస్ట్ క్యాచ్ ఇషాన్ కిషన్ తీసుకున్నాడు. షార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో రోమర్ రిఫరీ బ్యాట్ అంచుకు తగిలి నేలకు తగలడానికి సెకండ్ ముందు ఇషాన్ కిషన్ డై కొడుతూ సూపర్బ్ గా పట్టాడు. ఇక సెకండ్ క్యాచ్ సిరాజ్ మియాది. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు జర్మన్ బ్లాక్ వుడ్ కొట్టిన స్ట్రేట్ షాట్ ని గాల్లో ఎగురుతూ ఒంటి చేత్తో ఫాట్మని అందుకున్నాడు. క్యాచ్ పట్టుకుని పడ్డాక పాపం సిరాజ్ మో చేతికి గట్టి దెబ్బే తగిలింది. ఇక థర్డ్ క్యాచ్ వెస్టిండీస్ ఇన్నింగ్ ని ముగించిన క్యాచ్ పట్టాడు శుభ్మన్ గిల్. జోమెల్ వాడ్కన్ గ్లౌ కి తగిలి బంతి నేలకు తగలడానికి ఇక్కడ సెకండ్ కాదు అర సెకండ్ కి ముందే ఫుల్ లెంత్ డైవ్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్నాడు గిల్. ఇప్పుడు చెప్పిన ఈ మూడు క్యాచ్లు మ్యాచ్ కే హైలైట్. మరి ఇందులో మీరు మెచ్చినా మీకు నచ్చినా మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన క్యాచ్ ఎవరు పట్టారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.